మహిళలపై నేరాలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక చోట ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంది. గతేడాది 2022లో మహిళలపై నేరాలు 4% మేర పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడించింది. భర్త లేదా అతని బంధువుల క్రూరత్వమే మహిళలపై నేరాలలో అధికమని పేర్కొంది. ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. ఇక పిల్లలపైన నేరాలు అధికమవుతున్నాయని 2022లో నేరాలు ఏకంగా 8.7% మేర పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్, అపహరణతో పాటు పోక్స్ చట్టం కింద లైంగిక సంబంధం కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. 2021 సంవత్సరంతో పోలిస్తే నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించింది. 2022 ఒక ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 58,24,946 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 4.5% ఎక్కువగానే ఉంది. ఈ కేసుల్లో ఐపీసీ కింద 35,61,379 నేరాలు నమోదయ్యాయి. ఇక ప్రత్యేక స్థానిక చట్టాల కింద 22,63,567 నేరాలు నమోదయ్యాయి. ఈ చట్టాల కింద నమోదైన కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా ఇతర చట్టాల కింద నమోదైన కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇలా మొత్తం హత్యల్లో ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కారణాలు 3వ స్థానంలో నిలిచాయి. మరిన్ని న్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.